నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ బ్యాక్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సంక్రాంతి సినిమా సీజన్ మొదలైంది. బరిలో ముందు వరుసలో గుంటూరు కారం ఉంది. నైంటీ పర్సెంట్ ఆఫ్ ద థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రిలీజ్ అయింది. అయితే సినిమా ఎలా ఉందో చూద్దాం. మహేష్ బాబు తన 25 ఇయర్స్ క్యారియర్లో ఇది 28th మూవీ. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయనకి ఒక సూపర్ స్టార్స్కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది డైరెక్టర్స్లో. ఆయన తన 21 ఇయర్స్ క్యారియర్లో 12 మూవీసే చేశారు. అందులో 9 మూవీస్ పెద్ద స్టార్స్ తోటి, పవన్ కళ్యాణ్ తోటి 3, బన్నీతోటి 3, అలాగే మహేష్ బాబుతోటి ఇప్పుడు ఆఫ్టర్ అతడు కలేజా గుంటూరు కారం తీశారు. త్రివిక్రమ్ సినిమాల్లో అతను సినిమా స్టార్టింగ్లోనే తన పేస్ చాలా సెట్ చేస్తాడు. చాలా రేసీ సీన్స్ ఉంటాయి. స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ అన్నీ కూడా స్టార్ట్లోనే ఉంటాయన్నమాట. ఆ స్పీడ్ వస్తుంది పిక్చర్కి. ఆయన పిక్చర్స్ మనం 5-10 మినిట్స్ కనుక లేట్ వెళ్ళేది ఉంటే మిస్ అవుతాం, కనెక్టివిటీ పోవచ్చు. అలాగే ఈ పిక్చర్లు కూడా స్టార్టింగే ఫస్ట్ సీన్లోనే మనకు మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ తాలూకు, వాళ్ళ ఫాదరు అలాగే చిన్నాను పెద్దనాలు తాలూకు గోడౌన్ని విలన్స్ గ్యాంగ్, జగపతి బాబు గ్యాంగ్ వాళ్ళు బ్లాస్ట్ చేయడం చూపిస్తారు. చేసినప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారు, భయంలో ఉంటారు. అప్పుడే మనం అంటే ట్రైలర్లో కూడా చూస్తాం, వాళ్ళ మదర్ రమ్యాకృష్ణ, ఈయన 10 ఇయర్స్ ఉంటాడు, అతని చేయిని వదిలేసి ముందరికి అలా వెళ్తుందనమాట. తను ఈ పిల్లోడు అమ్మ అమ్మ అని అంటూ ఉంటాడు, తను ముందరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం మళ్ళీ ఆమె వెనక్కి రాదు. సో రమ్యాకృష్ణ గుంటూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినట్టుగా చూపిస్తారు. వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజు ఈజ్ అ పొలిటీషియన్, అక్కడికి వెళ్ళిపోతుందనమాట. సో సినిమా అంతా మహేష్ బాబు పెద్ద అయ్యాక తను వాళ్ళ మదర్ కోసం పడే తపన, తను తన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఈ కారణాలు కూడా ఆయనకి తెలియదు. సో ఈ ప్రయత్నంలోనే, ఈ సెర్చ్లోనే సినిమా అంతా, ఈ నరేటివ్ అంతా క్లైమాక్స్ దాకా మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ముందు చెప్పినట్టుగానే ఈ ఇంపార్టెంట్ సీన్స్ అయ్యాక, 15 మినిట్స్ అయ్యాక మహేష్ బాబు ఇంట్రడక్షన్ వస్తుంది. ఇట్స్ అ ఫ్యాన్ ఫిల్మ్ బేసికలీ, అండ్ ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్, టెరిఫిక్ ఇమేజ్ మేక్ ఓవర్, చాలా డిఫరెంట్గా చాలా స్టైలిష్గా ఉన్నారు ఇందులో. ఆయన డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్గా ఉంది. త్రివిక్రమ్ ఇందులో ఎక్స్పర్ట్, తన హీరోస్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు పిక్చర్కి. మహేష్ బాబునే తీసుకుంటే అతడులో ఒక కామ్ అండ్ బ్రూడింగ్ గాయలాగా చూపిస్తారు. కలేజా వచ్చేసరికి ఆయనలో ఉన్న కామిక్ టైమింగ్ని డిస్కవర్ చేశారు. ఈ పిక్చర్ వచ్చేసరికి ఒక సెమీ మాస్ అవతారంలో చూపించారు ఆయన్ని. ఓ టిపికల్ డైలాగ్ డెలివరీ ప్రజెంట్ చేశారు, అండ్ హీ లుక్స్ వెరీ ఫంటాస్టిక్ ఇన్ దిస్. పోతే దీని తర్వాత మహేష్ బాబు శ్రీలీల రొమాన్స్ ఎపిసోడ్స్, వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు, ఈ కామెడీ అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ 2-3 వస్తాయి. కాస్త అంటే ఇది ఈ స్టోరీని ఏమి పుష్ చేయవు. కామెడీ ఉంటుంది, పంచ్ డైలాగ్స్ అడుగడుగునా ఉంటాయి, కానీ స్టోరీ ముందరికి కదులుతలేదనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంటర్వెల్ దాకా కూడా, ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేదాకా కూడా ఇదే సిచ్యువేషన్. తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా నరేషన్ చాలా మటుకు ఫ్లాట్గానే ఉంటుంది. సీన్స్ ఆర్ గుడ్, ఫైట్స్ వస్తాయి, దెన్ డైలాగ్స్, త్రివిక్రమ్ ట్రేడ్మార్క్ డైలాగ్స్ అవి ఉంటాయి. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు, ఆల్మోస్ట్ అంటే ఒక 30 మినిట్స్ ముందు వరకు కూడా సినిమా ఫ్లాట్ నరేషన్ ఉంటుంది. అంటే గ్రిప్పింగ్ ట్విస్ట్లు అవి, టర్న్స్ ఆర్ అంటే టెన్షన్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమీ ఉండవు. సో ఇంటర్వెల్లో మళ్ళీ ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉంటుందో అది బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి అగైన్ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇదే ఈ సినిమాకి ప్రాణం, మొత్తం రివీల్ అవుతుంది. అత్తారింటికి దారిదలలాగా ఇది క్లైమాక్స్లో, అంటే ఇట్ ఈస్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది. అంటే జనరల్గా మన క్లైమాక్స్లో ఫైట్స్ అవి ఉంటాయి, ఇదే ఈ సినిమాకి ప్రాణం. అంటే హాఫ్ అన్ అవర్ ఏదైతే ఈ సినిమాలో ఉందో అదే ఈ మధ్యలో వచ్చిన స్లాక్ని సస్టైన్, అంటే అది డిస్పైట్ ఆఫ్ దాట్ ఒక మంచి ఫీల్ తోటి మనం బయటకు వస్తాం. ఇంకా సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్ అంటే మహేష్ బాబు డెఫినెట్లీ 1.5 ఇయర్ తర్వాత వస్తున్నాడు. మంచి మేక్ ఓవర్, ఈజ్ లుకింగ్ వెరీ స్మార్ట్, అండ్ తన జనరల్ ఈజ్, తర్వాత ఈయన ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, గుంటూరు యాస దాంతో చాలా బాగా చేశారు. ఆయనే షోల్డర్ చేశారు ఈ సినిమా అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ బై మనోజ్ పరమహంస, అలాగే త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి ఇందులో. అంటే అడుగడుగునా ఒక వన్ లైనర్ ఉంటుంది ఇందులో, చాలా పంచ్ డైలాగ్స్ ఉంటాయి. దెన్ శ్రీలీల యాజ్ యూజువల్గా తన 1-2 డాన్స్ నెంబర్స్ బాగున్నాయి. నెగిటివ్ విషయానికి వస్తే స్క్రిప్ట్ అంత టాట్గా లేదు. గురుజీ ఎంత ఫోకస్ అయితే డైలాగ్స్ మీద పెట్టారో, ఆయన స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు.
సో అది ఆ టాట్నెస్ మిస్ అవుతుంది. ఆయన రెగ్యులర్ టెంప్లెట్, ఈ మధ్య ఒక టెంప్లెట్ లో సినిమాలు తీస్తూ ఉన్నారు, సమ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఇద్దరు క్యారెక్టర్స్ మీద, మదర్ అండ్ సన్, లేకపోతే లైక్ అలా వైకుంఠపురంలో చూసాం స్ట్రెయిన్ రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ ఏ ఫాదర్, ఇలాంటి దాని చుట్టూ కామెడీ, యాక్షన్, తన మార్క్ డైలాగ్స్, సమ్ నైస్ మ్యూజిక్, లైక్ అలా వైకుంఠపురంలో సాంగ్స్ వర్ రియలీ గుడ్, అలాంటి దాంతో ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీయగలుగుతున్నారు. కానీ ఇక్కడ స్టోరీ అనేది బాగా, అది లైన్ బాగానే ఉంది కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయడము, దాన్ని ఇంకా టైట్ చేయడము ఆయన వల్ల ఆయన అక్కడ ఫెయిల్ అయ్యారు డెఫినెట్గా. అండ్ ఈ సినిమా కూడా ఇద్దరం పొడి సులోచన రాని రాసిన కీర్తి కిరీటాలు అనే నావల్ నుంచి ఇన్స్పైర్ అయిందని అన్నారు. ద లైన్ ఈస్ గుడ్ బట్ యాజ్ ఎ సెడ్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ గుడ్. అలాగే ఎడిటింగ్ కూడా కాస్త ఇంకా క్రిస్ప్గా ఉండాల్సింది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీ మడతబట్టే సాంగ్ హిట్ అయింది కావచ్చు కానీ అది ప్రీ క్లైమాక్స్ జస్ట్ ముందర వస్తుంది, ఆ ఫ్లోని అది ఆపేస్తుంది. సో ఇలాంటి ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వాచబుల్ మూవీ, కూర్చొని కంఫర్టబుల్గా చూడొచ్చు. ఐ మీన్ త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ పిక్చర్ లాగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ హిస్ డైలాగ్స్ డూ వాచ్, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎట్లాగూ కూడా చూస్తారు. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈస్ 2.75 స్టార్స్ ఆన్ 5 స్టార్స్. సీ యూ సూన్.